పరువు నష్టం కేసులో ముంబై కోర్టుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. గతంలో రాహుల్ కామెంట్స్పై ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు పరువు నష్టం దావా వేశారు. గౌరీ లంకేష్ హత్య కేసులో బీజేపీ ఆర్ఎస్ఎస్పై రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. 2,000 రూపాయల పూచీకత్తుతో రాహుల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈరోజు ముంబై కోర్టుకు రాహుల్ గాంధీ ఈరోజు హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ అయితే బెంగళూరులో జరిగినటువంటి గౌరీ లంకేష్ సంబంధించినటువంటి హత్య కేసు విషయంలో ఇంతకు మునుపు బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ పైన రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఇది గౌరీ లంకేష్ కి సంబంధించినటువంటి హత్యలో ప్రధానంగా బీజేపీ ప్రోద్బలంతో ఈ హత్య జరిగింది. అందులో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు ప్రోద్బలంతో ఈ హత్య జరిగింది. స్వయంగా ఇలాంటి చర్యలు చేపట్టడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ గాంధీ పైన బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయం పైన రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల పైన దేశం వ్యాప్తంగా కూడా బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ పైన తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలతో మా పార్టీకి కానీ మా సంస్థకు కానీ నష్టం చేపట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి ఈ ఉద్దేశంతో వీరంతా కూడా ముంబై కోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ముంబై కోర్టుకు హాజరు కావడం జరిగింది రాహుల్ గాంధీ. ఇదే విషయంలో అలాగే 15,000 పూచికత్తుతో ఎక్స్ఎంటీ ఏకనాథ్ గైక్వాడ్ ఈరోజు తన పూచికత్తుతో రాహుల్ గాంధీకి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. మధు, कोर्ट में मैंने कुछ नहीं कहा, मुझे अपीयर करना था. विचारधारा की लड़ाई है. मैं गरीबों के साथ खड़ा हूं, किसानों के साथ, मजदूरों के साथ खड़ा हूं और आक्रमण हो रहा है, मजा आ रहा है. मैंने कल जो भी कहना था मैंने अपने नोट में कह दिया है. बहुत बहुत धन्यवाद.